standards, status. ఈరోజు ఉదయం మీతో ఉండటం, మీ సంఘ కాపరి గారైన కిరణ్ గారు ఆహ్వానించటం, వెరీ హ్యాపీ. క్రిస్మస్ సీజన్లో ఈ నెలంతా కష్టమే. సో ప్రీచర్స్కి అందరికీ కష్టమే, కానీ మీరు తెలుసు కాబట్టి రావటానికి దేవుడు సహాయం చేశాడు. ఆహ్వానించిన కాపరికి, సంఘ పెద్దలకు థ్యాంక్స్. ఈరోజు మత్తయి సువార్త 1వ అధ్యాయాన్ని కొద్దిగా ధ్యానం చేద్దాం. కొంచెం కష్టమైన ప్రసంగం సహజంగా, అన్ని చోట్ల దీన్ని ప్రయత్నం చేయకూడదు, కాకపోతే మీ పాస్టర్ గారు బాగా థియాలజీ చదువుకున్నాడు కాబట్టి మీ పాటికి కొద్ది గొప్ప నేర్పించే ఉంటాడు కాబట్టి ధైర్యం చేస్తున్నా. మత్తయి సువార్త 1:17 వరకు మార్చి మార్చి చదువుదాం. మత్తయి సువార్త 1:17 వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి. యూదా తామారునందు పెరెస్సును జహరును కనెను, పెరెస్సు ఎస్రోమును కనెను. నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయేజును కనెను, బోయేజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు ఎస్యాని కనెను. సొలోమోను రెహబామును కనెను, రెహబాము అబియాను కనెను, అబియా ఆసానును కనెను. ఉజ్జియా యోతామును కనెను, యోతాము ఆహాజును కనెను, ఆహాజు ఇస్కియాను కనెను. యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలంలో హోషేయా యెకొన్యాను అతని సహోదరులను కనెను. జెరుబ్బాబెలు అబిహూదును కనెను, అబిహూదు ఎల్యాకీమును కనెను, ఎల్యాకీము ఆజోరును కనెను. ఎలీహుదు ఎలియాజరును కనెను, ఎలియాజరు మత్తాను కనెను, మత్తాను యాకోబును కనెను. ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు ఉన్న తరములన్నీ 14 తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కోపపడిన కాలం వరకు 14 తరములు. బబులోను మొదలుకొని కొనిపోబడిన మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కలుగా ప్రేమించిన మా తండ్రి, మీ వాక్యాన్ని మేము సమీపిస్తున్నాం, దయతో మమ్మల్ని కనికరించండి, ఆదరించండి, బలపరచండి, మీ పరిశుద్ధాత్మతో నింపండి, చెప్పువారిని వినివారిని మీ ఆత్మతో నింపమని ప్రార్థన చేస్తున్నా. ఏ ఆత్మ చేత అయితే ఈ వాక్యం ఆవేశపరచబడిందో ఆత్మచేతని అన్వయించుటకు మాకు సహాయం చేయమని బతిమాలుకుంటున్నా. ఆత్మ ఇచ్చే శక్తి ద్వారానే అనుసరించుట కూడా మాకు సహాయం చేయమని, మా అనుదిన జీవితంలో అనుసరించి తద్వారా మాకు వచ్చే ఆశీర్వాదములు పొందుటకు మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. ఇక్కడ చేరిన మీ బిడ్డలందరినీ మీ యొక్క ఆధీనంలో తీసుకోండి. ఎవరు ఏ అవసరతలో ఉన్నారో అవసరాలు మీరు తీర్చండి.
ఎవరెక్కడెక్కడైతే బంధించబడ్డారో విడుదల చేయండి. ఏ ఏ ప్రశ్నలతో వచ్చారో సమాధానపరచండి. ప్రభా, మీరు కనికరించి సహాయం చేయాలని వేడుకుంటున్నాం. మీరు మాట్లాడితే తప్ప మాకు ఏమీ ఉపయోగం లేదని జ్ఞాపకం చేసుకుంటున్నాం. దయతో కనికరించి మీ సంఘమును, మీ బిడ్డలను, మమ్మల్ని అందరినీ ఆదరి జ్ఞాపకం చేసుకోమని మీకును మీ కృపాస్థాలకు సమర్పించుకుంటూ యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మత్తయి సువార్త మొదటి అధ్యాయం సహజంగా చాలాసార్లు తెరిచి చదవకుండా వదిలేస్తాం. ఎవరికైనా నిద్ర రాకపోతే అది తీస్తారు, మంచిగా నిద్ర వస్తుంది, ఎందుకంటే అర్థం కాదు కాబట్టి. ఇన్ని సంవత్సరాలుగా నేను ప్రసంగాలు చేసి చేసి కనీసం ఇప్పటికి 81 నుంచి ప్రసంగాలు చేస్తున్నా, నాకు కొంచెం బాధ కలిగింది. ఎన్ని సంవత్సరాలు ఈ అధ్యాయాన్ని వదిలేసేయాలి అని. 50 సంవత్సరాలు అయినాక ప్రార్థన చేసిన ప్రభువుకి ఇప్పుడు కూడా వదిలేసేయాలా ఈ అధ్యాయాన్ని, కొంచెం మాకు సహాయం చేయి. కొంచెం అర్థమైంది కాబట్టి ఆ కొంచెం మీకు తెలియజేస్తా. కొత్త నిబంధనలో మొట్టమొదటి పుస్తకం ఎవరు రాయాలి అనేది పెద్ద ప్రశ్న. కొత్త నిబంధనకి పాత నిబంధనకి ఎలా లింక్ ఇవ్వాలనేది ఇంకా పెద్ద ప్రశ్నమైన ప్రశ్న. అలాంటి గొప్పవాడెవరు అని ఆలోచిస్తే మత్తయ్య దొరికిండు. దేవుడికి మత్తయ్య దొరికిండు. మత్తయ్య తన గురించి తాను రాసుకున్నాడు. అది చదువుదాం మొదటిగా. 9:9 మత్తయి 9:9 యేసు ప్రభు గురించి రాస్తూ రాస్తూ తన గురించి ఆటోగ్రఫీ రాసుకున్నాడు. మత్తయి సువార్త యేసు ప్రభు వారి గురించి రాసిన బయోగ్రఫీ, కానీ ఆయన గురించి ఆయన రాసుకున్న ఆటోబయోగ్రఫీ ఒక్క వచనంలో పెట్టేశాడు. చదవండి ఎవరైనా. 9:9 బాగా గమనించండి. మన పితరులు అపోస్తలులు వాళ్ళ గురించి వాళ్ళు ఎలా చెప్పుకున్నారో చూడండి, ఒక మనుషుని అని. కానీ ఈ రోజుల్లో సేవకులు ఎక్కువగా చెప్పుకుంటున్నారు. చాలా విచారం, అది దేవునికి చాలా మహిమను తీసేసే పని. ఎక్కడైనా సరే సువార్తికులు అపోస్తలులు వాళ్ళ పేర్లు చెప్పుకున్నట్టున్నదా? యోహాను కూడా రాస్తూ మరి ఒక శిష్యుడు అంటాడు తప్ప యోహానని రాస్తాడా? మత్తయి తన గురించి తాను రాసుకుంటూ మనుష్యుని చూసి అన్నాడు. దేవుని సేవకులు ఎప్పుడు కూడా వారి గురించి ఎక్కువగా మాట్లాడారు. మాట్లాడుకోవటానికి ఏముందని. ఒకవేళ మాట్లాడితే సొంకరి అని చెప్పుకోవాలి తప్ప ఏమున్నది. సరే, మత్తయి యేసు ప్రభు వారు ఆయన తన శిష్యులను ఏర్పరచుకున్న వాళ్ళల్లో లాస్ట్ కేటగిరీ, ఇంకా ఆల్మోస్ట్ క్లోజింగ్కి వచ్చింది. ఆ ముందే చదివేస్తే అప్పటికందరిని ఏర్పరచుకున్నాడు, ఇక లాస్ట్లో ఒక ఆయన్ని ఏర్పరచుకోవటానికి వచ్చాడు. అప్పటికే శిష్యులు ఉన్నారు, మనుషులు ఉన్నారు, నడుస్తూ ఉన్నారు, అద్భుత కార్యాలు కూడా జరిగినట్టు దాని ముందు మీరు చూస్తే అర్థమవుతుంది. యేసు ప్రభు పోతూ పోతూ జనసమూహంతో వెళ్తూ ఆ మనిషి శిష్యులతో కూడా వెళ్తూ ఒక్కసారి ప్రభు ఒక అబ్బాయి దగ్గర రోడ్డు మీద ఆగిపోయాడు, లేక మార్కెట్లో ఆగిపోయాడు. ఈయన ఎవరంటే సుంకపు మెట్టు దగ్గర కూర్చునే ఆయన. ఆ రోజుల్లో ఈ రోజుల్లో రెండు రకాల పన్నులు కలెక్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, ఇప్పుడున్నారు, అప్పుడు కూడా ఉన్నారు. గవర్నమెంట్ ప్రకారంగా గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తూ పన్ను కలెక్ట్ చేసేవారిని కలెక్టర్లు అంటాం మనం కూడా, వాళ్ళు కలెక్టర్స్. ఇప్పటికీ ఉంది, అప్పటికీ ఉంది. కానీ రెండవ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే ఆ నేషనల్ హైవే మీద పోతుంటే టోల్ గేట్ ఉంటుంది చూసారా, ఆ టోల్ గేట్ దగ్గర డబ్బులు తీసుకుంటారు, వాళ్ళు కూడా పన్ను కలెక్ట్ చేసేవాళ్ళే.
వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగులు కాదు. వాళ్ళు గవర్నమెంట్కి గుత్తగా కొంత డబ్బులు ఇస్తారు. ఒక 1 కోటి రూపాయలు గవర్నమెంట్కి ఇచ్చేసి ఆ నేషనల్ హైవే వేసేస్తే గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళకి పర్మిషన్ ఇస్తారు. ఏమని, నువ్వెంతైనా తీసుకో అని చెప్పి కొంత లిమిట్స్ పెడతారు, మీ ఇష్టం అంటారు. మేము మీకు 1 కోటి రూపాయలు గుత్తగా ఇచ్చాము కాబట్టి మేము కలెక్షన్ చేసుకుంటామంటారు. దాన్నే టోల్ గేట్ అంటారు. మార్కెట్ దగ్గర అయితే బండిలు పెట్టుకునే పార్కింగ్ టికెట్లు, రోడ్డు మీద టోల్ గేట్ టికెట్లు. ఈ టికెట్లు అమ్మేవాడు మత్తయి. చాలా చిన్న ఉద్యోగం. ఆ గుత్తగా ఇచ్చేసి ఆ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని పెద్ద రోడ్డు వేసిన వాడి పేరు జక్కయ్య. అందుకే జక్కయ్యని ఏమంటారు, సుంకపు గుత్తదారుడు. గుత్తగా ఇస్తాడు, టెండర్ పాడుకుంటాడు. గవర్నమెంట్ నుంచి టెండర్ పాడుకుని ఆ టెండర్ పాడుకుంటానికి ఆ సుంకాన్ని కలెక్ట్ చేయటానికి అవసరమైన వాళ్ళని పెట్టుకుంటాడు. జక్కయ్య కింద 1000 మంది ఉద్యోగులు ఉంటారు. ఆ 1000 మంది ఉద్యోగుల్లో ఒక ఉద్యోగే మత్తయ్య. అంటే జక్కయ్య కిందే ఉద్యోగం చేశాడు అంటలేదు, కానీ జక్కయ్య అలాంటి సుంకపు గుత్తదారుని కింద పనిచేసే ఒక సామాన్యమైన కూలివాడు. ఆ వాడు పాపం ఎండకు ఎండి వర్షానికి తడుస్తూ సుంకాన్ని మెట్టు దగ్గర కూస్తున్నాడు. ఇప్పుడు ఎవరు గొప్ప అర్థమైందా మీకు, జక్కయ్య కొన్ని 100 రెట్టల గొప్పవాడు, మత్తయి దేనికి పనికిరాని చిన్న ఉద్యోగి కూలివాడు. ఆ మత్తయ్య దగ్గర మత్తయ్య కనుక ఎవరి దగ్గరికైనా పోతే వాళ్ళు పారిపోతారు. ఎవరన్నా వస్తారా, రారు. ఎందుకంటే డబ్బులు కలెక్ట్ చేస్తాడు కదా. డబ్బులు అయితే ఆ రోజుల్లో కూడా ఈ సుంకం కలెక్ట్ చేసేవాళ్ళు ఎవరంటే అన్యాయంగా కలెక్ట్ చేస్తారు. గవర్నమెంట్ కలెక్టర్స్ ఉంటారే వాళ్ళు బాగానే చేస్తారు, అప్పుడు బాగానే చేస్తారు, ఇప్పుడు బాగానే చేస్తారు. కానీ ఈ సుంకపు గుత్తదారులు ఉంటారే వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు అడ్డం వచ్చినట్టుగా కలెక్ట్ చేస్తారు. అందుకే వాళ్ళంటే కోపం, వారిని తూ అంటారు. ఈ మత్తయ్యని ఇద్దరు తిడుతూ ఉండేవాళ్ళు. డబ్బులు అడిగితే అడిగిన వాళ్ళు తిట్టేవాళ్ళు, సామాన్య ప్రజలు మేము గట్టాలరా నీకు అని తిట్టేవాళ్ళు. సరిగా కలెక్షన్ సాయంకాలానికి రాకపోతే మత్తయ్య లాంటి షావుకారులు, జక్కయ్య లాంటి షావుకారులు తిట్టేవాళ్ళు. అటు బాసు చేత తిట్టించుకుంటూ ఇటు జనం చేత తిట్టించుకుంటూ ఏడుస్తూ ఉండేవాడు పాపం ఈ మత్తయ్య. అప్పుడప్పుడు మత్తయ్యకి ఒకటి జ్ఞాపకం వచ్చేది, అయ్యో నా గోత్రం ఏంటి అని జ్ఞాపకం వచ్చేది. ఆ గోత్రం లేవీ గోత్రం. అయ్యో నేను మందిరంలో ఉండాల్సిన వాడని రోడ్డు మీద ఎందుకున్నానని ఏడ్చేవాడు. నా గోత్రం లేవీ గోత్రం కదా, లేవీ గోత్రం ఉండాల్సిన నేను ఎందుకు ఇక్కడున్నానని బాధపడుతూ ఉండేవాడు. ఇక తప్పదలే నా బతికింతేలే అని ఉండేవాడు. చూడండి లూకాస్ వార్త 5:27. లూకాస్ వార్త 5:27. చాలు, లేవి అనే మాట చాలు. ఆయన గోత్రం లేవి గోత్రం. లేవి గోత్రం అంటే యాజక ధర్మం. యాజక ధర్మము చేయాల్సిన ఆయన ఒక మంచి ఉద్యోగం చేసినా బాగుండు, కానీ ఈ చెడ్డ ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. అందుకే మన సారా రాసుకున్నాడు 9వ వచనంలో ఏమని, ఇప్పుడు చదివితే మీకు అర్థమవుతుంది ఆ వచనం యొక్క ఎంత సంతోషంగా కృతజ్ఞతతో రాసుకొని ఉంటాడు ఈ మాట. యేసు అక్కడి నుండి వెళ్ళుచు సుంకపు మెట్టు వద్ద ఉన్న కూర్చొని ఉన్న మత్తయ్య అనే ఒక మనిషిని చూశాడు. అంటే ఆయన్ని చూసిన వాళ్ళు ఎవరు లేరు, పారిపోయేవాళ్ళు ఉన్నారు. ఆయనతో మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు. వచ్చాడు, ఆయన దగ్గరికి వచ్చేవారు ఎవరు లేరు. యేసు ప్రభు వస్తే ఎంతో ఆశ్చర్యపడ్డాడు. ఆ ప్రభు మత్తయ్యని అపోస్తలుడిగా చేసుకున్నాడు. యేసు ప్రభు వారి యొక్క న్యాయం ఈరోజు కూడా ప్రపంచానికి అర్థం కాదు.
ఆయన సమాజాన్ని సమానత్వాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేసే గొప్ప దేవుడు. ఏ సంస్కరణలు కూడా జరగవు ఇంత గొప్ప సంస్కరణలు. అలాంటి గొప్ప మార్పులు తెచ్చి ప్రపంచాన్ని తల్లకిందులు చేశాడు ప్రభు. అదే మనమైతే ఏం చేస్తాం? మనం ఏం చేస్తాం? జక్కయ్యనేమో అపోస్తలుని చేస్తాం, మత్తయ్య బచ్చగాడు కాబట్టి, జక్కయ్య లాంటి వాడు కింద పనిచేసేవాడు కాబట్టి ఏం చేస్తాం? ఆడు పడుండ్రా, సంఘ సభ్యునిగా చేస్తాం. జక్కయ్యని ఏం చేస్తాం? సంఘ అడ్డర్గా చేస్తాం. యేసు ప్రభువారు చేసిన న్యాయం కళ్ళు తిరుగుతాయి. జక్కయ్యకేమో ఏమన్నాడంటే, ఈరోజు నీ ఇంటికి రక్షణ వచ్చిందన్నాడు. అంతే, అంత మట్టుకే నీకు అన్నాడు అంతే. మరి మత్తయ్యకేమన్నాడు? తరతరాలు నీ ఇంటిలో నుంచి సువార్త వెళ్తాది అన్నాడు. ఎంత గొప్ప దేవుడండి, ఎంత గొప్ప మనిషి. సామాన్య ప్రజలని ఎంత గొప్ప చేస్తాడు, అంత రివర్స్ చేసి పడేశాడు. పాపం మత్తయ్య రోజు ఏం చేయాలి? పొద్దున్న కూర్చొని రాత్రి దాకా లెక్కలు రాసి సారకు అప్పగించాలి. ఆ జక్కయ్య కూడా ఆయన కలుస్తాడో లేదో, ఆడి కింద వాళ్ళు ఎంతమంది బాసులు ఉన్నారో, లెక్కలు అప్పగించాలి. అందుకే మత్తయ్య అన్నాడట, అయ్యలారా, ఏదో లెక్కలు రాసుకుంటున్న నాశేత ప్రభు నన్ను మార్చి సువార్త రాపించాడు. మనం ఏదో చిన్న చిన్న ఉద్యోగం చేసుకోవాలనుకుంటాం, ఏదో పెద్ద సామాన్యమైన ప్రజలు అనుకుంటాం. ప్రభు అంటాడు, పిచ్చోడా నన్ను వెంబడించు, నిన్ను గొప్ప మనిషిగా చేస్తా. కెన్ ఎనీబడి ఇమాజిన్ దట్ ఎ మ్యాన్ లైక్ మాథ్యూస్, మాథ్యూ కెన్ రైట్ ఎ ఫస్ట్ బుక్ ఇన్ థియాలజీ, కొత్త నిబంధనలో మహా గొప్ప కష్టమైన పుస్తకాన్ని రాయటం మత్తయ్య అనుకున్నారా? ప్రభు తెలుసు, ఎక్కడెక్కడో దాక్కొని ఎక్కడెక్కడో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళని వెతికి వెతికి రక్షిస్తాడు. ఆ వ్యక్తి చేత సువార్త రాపించాడు. ఇంత గొప్ప దేవుడండి. కాబట్టి దేవుడి యొక్క చేతిలో పడ్డ వారిని ఎలా మారుస్తాడో ఈ ఇద్దరే గొప్ప ఎగ్జాంపుల్ మనకు సువార్తలో. ఇప్పుడు మత్తయ్య సువార్తకి చదువుదాం. మత్తయ్య సువార్త మత్తయ్యకి చాలా కష్టమైంది, కాకపోతే లేవీయుడు కాబట్టి చరిత్రంత బాగా అర్థమైన మనిషి. లేవీయుడు కదా, హెబ్రీ భాష బాగా తెలిసినవాడు కదా, కాబట్టి చరిత్ర ఇస్రాయేల్ చరిత్ర బాగా తెలిసినవాడు కదా. ఈ యొక్క తరాలని జీనియాలజీని రాయటానికి, వంశావళి రాయటానికి దేవుడు ఎన్నుకున్నాడు. మరి వంశావళి మత్తయి సువార్తలో ఉంది, ఇంకెక్కడుంది? లూకా సువార్తలో ఉంది. మత్తయి సువార్త 1వ అధ్యాయంలోను, లూకా సువార్త 3వ అధ్యాయంలోను ఈ యొక్క వంశావళి ఉన్నది. మరి మిగిలిన 2 సువార్తల్లో లేదు. ఎందుకని? లేను, యేసు ప్రభు పుట్టిన విషయం రాయలేదా వాళ్ళు? ఎందుకు లేదు? చూడండి, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. పరలోకములో 4 జీవులు ఆయన్ని స్తుతిస్తూ ఉంటారు. రేపు మనం పరలోకం పోయినాక ఈ సువార్త మనతో రాదు, బైబిల్ అక్కడ అవసరం లేదు. ఎందుకు? ఆయనే ఉంటాడు. కానీ సువార్తలు జ్ఞాపకం చేసే 4 జీవులు ఉంటారు. 4 జీవులు అక్కడ ఉంటారు. సువార్త మనల్ని పరలోకం తీసుకెళ్తే అక్కడి నుంచి మనం దేవాతి దేవుణ్ణి ఆరాధించబోతున్నాం. ఆ 4 జీవులు ఉంటారు. చాలామంది ఆరాధన జరుగుతుంటే అక్కడి నుంచి ఆ 4 జీవులు ఏమన్నారు? ఒకటి సింహము వంటిది. సింహం అంటే రాజు. యేసు ప్రభువారిని రాజుగా చెప్పింది మత్తయి సువార్త. కాబట్టి మత్తయి సువార్త చదివినప్పుడు ఎప్పుడైనా సరే యేసయ్య ఒక రాజు అని చదువుకోండి. 2వది దూడ వంటిది, అంటే సేవకుడు. మార్కు సువార్తలో యేసు ప్రభువారిని ఒక సేవకుడిగా చూపించారు.
మూడవది మనుషుని ముఖము వంటిది, అంటే లూకాసు వార్తలో యేసు ప్రభువారిని మనుష్య కుమారుడు అంటారు. ఒక మనుషునిగా చూపించారు. మరి నాలుగవది పక్షి రాజు, ఈ మామూలు పక్షి కాదంటే ఇది ఎగురుచున్న పక్షి రాజు, అంటే లోకానికి పైన భూమికి పైన పవిత్రుడైన దేవుడు, దేవుని కుమారుడుగా చూపించే పరిశుద్ధుడు అని చెప్పేది యోహాను సువార్త. ఇప్పుడు అర్థమైందా? నాలుగు సువార్తలు బైబిల్లో ఎందుకు పెట్టారంటే యేసు ప్రభువారికి ఉన్న నాలుగు కోణాలను మనకు చెప్పాలని. మళ్ళీ ఒక చెప్పేసేయండి, మత్తయలో రాజు, రాజుకు వంశావళి అవసరం. రెండవది మార్క్స్ వార్త సేవకుడు, సేవకుడికి ఏం వంశావళి ఉంటుంది? సేవకుడికి మీ ఇంట్లో ఎవరైనా పనిచేస్తానికి వస్తారు, ఆధార్ కార్డు అడుగుతావా, ప్యాన్ నెంబర్ అడుగుతావా, నీ వంశావళి ఏంటి అని అడుగుతావా? మరి లూకాసు వార్తలో మనుష్య కుమారుడు కాబట్టి బాబును మనిషివి కదా, రాజువు కాదు కదా, అయినా నీ వంశావళి ఏంటి అని అడుగుతారు. ఐదవది బాగా గుర్తుపెట్టుకోండి, ఉదాహరణ ఎట్లా చెప్పాలంటే ఒక సంస్థ ఉందనుకోండి, ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, ఇప్పుడు నేను ప్రిన్సిపాల్ చేస్తున్నాను అనుకోండి, ఆ కాలేజ్ పెట్టిన ఆయన వంశావళి అవసరం, ఎందుకు పెట్టించాలా లేదా అని. మరి ఉద్యోగం చేస్తే మాకు అవసరం, ఎందుకని ఉంటాడా పోతాడా అని. కానీ మధ్యలో ఉంటారే వాళ్ళకి అవసరం లేదు. యేసు ప్రభువారిని ఐదవ సువార్తలో దేవుని కుమారుడిగా చూపించారు. మరి దేవుని కుమారుడికి వంశావళి ఏముంటుంది? అదే ప్రశ్న మోషే ఆ రోజు అడిగిండు, ప్రభువా నువ్వు ఎవరు అన్నాడు. ఆయన అన్న నాకేముంటుంది ఆ వంశావళి, నేను ఉన్నవాడను అనువాడను అంతే పో. దేవునికి వంశావళి ఉండదు, అందుకే యోహాను సువార్తలో రాయలేదు. మార్క్స్ వార్తలో సేవకుడు కాబట్టి సేవకుడికి వంశావళి అవసరం లేదు, రాయలేదు. కాబట్టి రెండు సువార్తల్లోనే వంశావళి రాశారు. చాలా, ఇప్పుడు రండి అసలు ఇప్పుడు లోనకి వెళ్దాం. ఇప్పుడు దాకా బయట బయట ఉన్నాం, ఇప్పుడు కొంచెం లోనకి వెళ్దాం. లోనకి వెళ్ళి అసలు ఏం రాస్తున్నాడు మత్తయ్య గారు ఆలోచిద్దాం. మొత్తానికి లేవీడు లేవీడిగా కథ చేస్తున్నాడు మనకిప్పుడు. యాజకుడు తన యొక్క కత్తి తీశాడు. మొన్నటిదాకా రోడ్డు మీద ఉద్యోగం చేసుకునేవాడు, ఏవో మెట్టేసి కూసినవాడు, ఇప్పుడు కత్తి తీసిండు థియాలజీ. యాజకుడు కదా, మరి ఎప్పుడో ఒకసారి ఆ యాజకత్వం బయటకు వస్తుంది. వచ్చేసింది తీయండి ఒకటి అధ్యాయం. ఆయన ఎలా అర్థం చేసుకోవాలంటానికి కూడా 17వ వచనంలో సింపుల్గా క్లియర్ చేసేసాడు. భయపెట్టలే, మనం ఎందుకో ఈ వంశావళి అంటే భయపడతాం, కానీ ఆయన 17వ అధ్యాయంలో సమ్మరీ చెప్పాడు. 1వ అధ్యాయంలో ఉపోద్ఘాతం చెప్పాడు, 17వ అధ్యాయంలో ముగింపు చెప్పాడు. ఆ మిగిలిన అధ్యాయాలు ఉన్నాయి ఎన్ని వచనాలు? 1వ వచనంలో ఉపోద్ఘాతము, 17వ వచనంలో ముగింపు, మధ్యలో ఎన్ని ఉన్నాయి? లెక్కలు రావా? లెక్కలు రాకపోతే మత్తయ్య ఉద్యోగం చేపిస్తా? వద్దు, ఆ ఉద్యోగం మీరు పడలేరు, చాలా చెడ్డ ఉద్యోగం. అపోస్తరుడు అలాంటి ఉద్యోగంలో నుంచి వచ్చాడు. నా చెప్పు ఎన్నోని మధ్యలో 15 ఉన్నాయి. 15ని 3 ముక్కలు చేసిండు, మళ్ళా 5 వచనాల్లో 14 స్తరాలు చెప్పాడు. అందుకే అన్నాడు, చక్కగా చెప్పాడు. ఎక్కడి నుంచి? అబ్రహాము నుంచి దావీదు వరకు. ఎక్కడి నుంచి? దావీదు నుంచి చెరలోనికి వెళ్ళేదాకా. 3వది బబులోను నుంచి క్రీస్తు వరకు. చక్కగా చెప్పాడు. అంటే అత్తయ్య గారు మనకేం చేసిందంటే, ఓ నాయన మీరంతా కొంచెం నా సువార్త అంటే భయపడతారు, ఈ 15 వచనాలను కూడా ఎలా డివైడ్ చేసుకోవాలో చెప్తా అని చెప్పేసిండు. ఇంకెంత కష్టం ఉంటుందండి, పాపం ఆయనే డివైడ్ చేసిండు కదా. ఏమని 3 ముక్కలు చేసుకోండి అని చెప్పాడు. నేను నా 50 సంవత్సరాల జీవితం ఎప్పుడు ఈ 17వ వచనం చదవక ఇది మనకు రాదులే అనుకున్నా. 17వ వచనం చదివినాక ఎంత తప్పు పని చేసినాను రా అనుకున్నా. ఎంత తేలిక, ఎంత తేలిక అండి. అది 3 ముక్కలు ఆయనే చేసి మనకు పెట్టాడు, 3 ముద్దలు పెట్టినట్టు లెక్క. ఈ వంశావళిని 3 ముద్దల్లో మింగండరా అంటే మనం మింగకుండా దీన్ని మూసి పెట్టేసినాం. మరి ఇప్పుడైనా కొంచెం నోరు తెరిస్తే
మింగుదాం. మింగితే మింగండి, ఓపుకుంటే నవలి మింగండి. బట్ మూడు ముద్దలు చేసి పెట్టాడు మత్తయ్య. వాట్ ఎ బ్యూటిఫుల్ ఐ రైటర్. ఈయనకి ఎంత జ్ఞానం ఎలా వచ్చిందో మరి. ఎంత ప్రభుత్వం ఉన్నా కూడా తనకు బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఇలాంటివి ఎలా వస్తాయి? సరే, మనకు కూడా చెప్తున్నాడు, మీరు కూడా ఈ అధ్యాయాన్ని ధ్యానించేటప్పుడు మూడు ముక్కలు చేసుకోండి నాయన అని. అందుకని నేను ఆలోచించి ఈ మూడు ముక్కలకి మూడు పేర్లు పెట్టిన. మొట్టమొదటిది అబ్రహాము నుంచి దావీదు వరకు నేను పెట్టిన పేరు పరిపాలన కాలం. పరిపాలన జరిగింది. ఒకటి, పరిపాలన అనేది రాజ్యం అనేది దావీదు దగ్గర ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి దానికి పరిపాలన కాలం అని పేరు పెట్టినా. రెండవది, దావీదు నుంచి బబులోను దాకా వెళ్ళిపోయారే, చెరలోకి వెళ్ళిపోయారు కదా, 70 సంవత్సరాల చెరలోకి వెళ్ళిపోయారు కదా, పాపం వాళ్ళ యొక్క బబులోను రాజ్యంలో మగ్గిపోయారు కదా, దానికి ఏం పేరు పెడతారు మీరు చెప్పండి. నేను చెప్తే బాగుండదు, మూడు నేను పెట్టిన, మూడిట్లో ఒకటన్నా మీరు చెప్తే నాకు సంతోషం ఉంటుంది. ఏమి శ్రమలు అన్నాడు? శ్రమలంట, మీకు తెలుసు కదా అసలే ప్రసంగికులము మేము రైమింగ్స్ వాడతాం. అంటే పా రావాలి, మేము ప్రసంగికులం కదా కొంచెం రైమింగ్స్ వాడతాం. మొదటిది పరిపాలన కాలం అయితే రెండవది కూడా పా రావాలి, ఏం పెడతారు? చెప్పే కదా అసలే ఈ ప్రసంగాలు ఎక్కడ పెడితే అక్కడ చెయ్యను, ఈ చర్చి పర్వాలేదు అనుకుంటేనే చేస్తాను. అసలే మీ సార్ మరి పిహెచ్డి ఇన్ థియాలజీ చదివినాడంటే ఇక మరి ధైర్యంతో చెప్తున్నా, ముందే ప్రిపేర్ చేశాడని చెప్తున్నా, సరిగా ఎక్కకపోతే తర్వాత చెప్తాడు అనే ధైర్యంతో చెప్పి వెళ్తా. ఓకే, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎనీథింగ్ దట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ యూ టు అండర్స్టాండ్, నో ప్రాబ్లం. కమాన్ పా రావాలి. ఓకే, గెస్. ఓ పాలకులు, బాధితుల పాలితులు అంటే, ఓహో అమ్మో మీరేమన్నా తెలుగా, తెలుగు లిట్ట. నేను ఇంజనీర్ని, నాకు అంతగా రాదు. ఇప్పుడు మీరు తెలుసు, మీరు మాట్లాడటం మొదలు పెడితే నా ఎంప్టీనెస్ బయటకు వచ్చేటట్టున్నది. దట్స్ వెరీ గుడ్. సరికే, నేను పెట్టిన పేరు అయినా కరెక్టే, శ్రమలు కరెక్టే, పాలితులు, బీయింగ్ రూల్డ్ ఇస్ ఆల్సో రైట్. నేను పెట్టిన పేరు పతన కాలం. మొదటిది పరిపాలన కాలం, రెండవది పతన కాలం. ఎందుకంటే రాజ్యం పతనమైపోయింది, యెరూషలేము యొక్క మందిరం కాల్చబడింది, గోడలు కూడా కాల్చబడినాయి. అలాంటప్పుడు అయ్యో పతనమైపోయింది. మరి మూడవ కాలం ఎక్కడ నుంచి చెప్పాడు? బబులోను కొనుపోబడిన నుంచి క్రీస్తు వరకు మళ్ళీ వెనక్కి వచ్చారు కదా, దానికి ఏం పేరు పెడతామంటే పశ్చాత్తాప కాలం అన్నాను. అంటే దే బీన్ రిపెంటింగ్. అందుకని ఇంగ్లీష్లో కూడా చెప్పాను, మొదటిది రూలింగ్, రెండవది రూయినింగ్, మూడవది రిపెంటెన్స్ అండ్ రిస్టోరేషన్. వాళ్ళని రిపెంట్ అయిన వారిని రిస్టోర్ చేయటం కోసం ఆ రిస్టోర్ చేసే ప్రాసెస్లోనే యేసు ప్రభువారు జన్మించాడు. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ రిస్టరేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ క్రైస్ట్ హ్యాస్ బీన్ బోర్న్. దట్స్ హౌ క్రైస్ట్ బర్త్ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ది గాస్పల్స్ హియర్. ప్రభువారి యొక్క జన్మను ఆ విధముగా ఉపోద్ఘతించాడు, అర్థం చేపించాడు మనకు, ప్రపంచానికి. ఎవరు చదవాలన్నా ఫస్ట్ చదవాలి కదా. మీరు కూడా చెప్తారు చాలామంది, అయ్యా మీకు మత్తయి సువార్త అర్థం కాదు కానీ మార్క్స్ వారు చదువుకో అంటారు. కానీ మీరన్నా కొంచెం చెప్పండి వాళ్ళకి అర్థమవుతుంది. మత్తయి సువార్త బాగా అర్థమవుతుంది, ఇప్పుడు 17 వచనం చూసుకుంటే బాగా అర్థమవుతుంది. సరేనా, మూడే మూడు మాటలు. ఒకటి,
మొదటి మొదటి ఫేజ్ పరిపాలన కాలం, రెండవది పతన కాలం, మూడవది పశ్చాత్తాపం. ప్రతి సంస్థలో ఈ మూడు ఫేజెస్ ఉంటాయి, ప్రతి సంఘములో ఈ మూడు ఫేజెస్ ఉంటాయి. జాగ్రత్త. పరిపాలన స్టేటస్కి వెళ్ళిపోతాం, పతన స్టేటస్కి వచ్చేస్తాం, పశ్చాత్తాపడితే మరలేమన్నా ప్రభు కనికరిస్తే కొనసాగిస్తాడు. కాబట్టి ఈ ప్రతివాని జీవితంలోనూ, ప్రతి కుటుంబాల్లోనూ, ప్రతి సంస్థలోనూ, ప్రతి సంఘములోనూ ఈ మూడు దశలుంటాయి. కాబట్టి దయచేసి ఇప్పుడు వ్యక్తిగతంగా వినాలని మనవి చేస్తున్నాం. డోంట్ థింక్ ఇట్ యాజ్ అ థియాలజీ బట్ యాజ్ పర్పస్ ఫర్ అవర్ ఓన్ పర్సనల్ లైఫ్స్. ఇప్పుడు డీటెయిల్స్లోకి పోదాం, ఎంత ఎక్కువ ఏముండదు, త్వరగానే డీటెయిల్స్ ఆలోచిద్దాం. మొట్టమొదటిది అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళిది. యేసు క్రీస్తు వంశావళి ఎలా స్టార్ట్ అయిందంటే అబ్రహాముతో దేవుడిచ్చిన నిబంధనతో స్టార్ట్ అయింది. నిబంధన, ప్రభు అంటాడు నా నిబంధనను నేను మరిచిపోను. ప్రభువారు ఎప్పుడు కూడా తన నిబంధనను మర్చిపోయే దేవుడు కాదు. ఆయన ఎప్పుడు కూడా తన నిబంధనను, ముఖ్యంగా అబ్రహాముతో ఆయన చేసిన నిబంధనను మర్చిపోని దేవుడు. అలాంటి దేవుడు మనకున్నాడు. చూడండి, ద్వితీయోపదేశ కాండం 4:31. ద్వితీయోపదేశ కాండం 4:31. చాలాసార్లు అంటాం, దేవా నువ్వు నన్ను మర్చిపోయావా, నన్ను విడిచిపెట్టావా, ఎంతకాలం ప్రార్థన చేస్తున్నా అంటే ప్రభు అంటున్నాడు నేను నా నిబంధనను మరిచిపోను. మన దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధనను మరిచిపోడు. దయచేసి ఎక్కడ కూడా దేవుని దగ్గర మీరు అలాంటి నిరుత్సాహపడకండి, నిరాశ పడకండి. ఆ ప్రభువిచ్చే వాగ్దానం, నాయనలారా నేను నిన్ను మర్చిపోవటం కాదు నాయన, అబ్రహాము చేసిన నిబంధన నేను మర్చిపోను. అబ్రహాము చేసిన నిబంధననే మర్చిపోతే యేసు క్రీస్తుతో చేసిన కొత్త నిబంధనను ఎలా మర్చిపోతాడు? మర్చిపోడు, ఎందుకంటే తన కుడిపారసేన ఉంటాడు కాబట్టి. ఎలా మర్చిపోతాడు? తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునిలో ఒకడైన యేసు క్రీస్తుతో నిబంధన ఎలా మర్చిపోతాడు? కాబట్టి అబ్రహాము నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రహాము నిబంధనలో వచ్చాడు క్రీస్తు, దావీదు సింహాసనములో వచ్చాడు క్రీస్తు. అందుకే ఎన్ని అబ్రహాము కుమారుడును, దావీదు కుమారుడు. దావీదు చాలా తప్పులు చేశాడు. ఆ మాటకు వస్తే ఈ లిస్టులో చాలామంది ఉన్నారు, మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు, అది గుర్తుపెట్టుకోండి. కొంతమంది చెడ్డోళ్ళు కూడా ఉన్నారు. దావీదు బత్షెబానందు చేసిన తప్పు ఉన్నది, అది కూడా రాసిండు అందులోనే. యూదా పోయి తామారునందు చేసింది ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి. అంటే అర్థం తెలుసా, గొప్ప దేవుడు సామాన్య మనుషులను వంశావళిని చెప్పుకోవటానికి సిగ్గుపడలేదు. నీవు నేను చేసిన తప్పులు చూసి నువ్వు నా బిడ్డవు కాదు అని చెప్పడు. నేను నీ దేవుడు అని చెప్పుకోవటానికి సిగ్గుపడుతున్నాను, విడిచిపెట్టడు. ఆయన వంశావళిని ఏర్పరచుకున్నాక దాన్ని కొనసాగించే దేవుడు. అందుకే యేసు ప్రభు వారికి పేరున్నది, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు క్రీస్తు వైపు చూసాడు. హీ డజంట్ మైండ్ టు బి కాల్డ్ అస్ గాడ్ ఆఫ్ మైండ్,
ఒక్కసారి మన హృదయాలు ఇప్పితే, మన బ్యాక్గ్రౌండ్ ఇప్పితే ఎంత నీచులమో తెలుసు. అయినా అలాంటి నీచుల దేవుడని చెప్పుకోవటానికి దేవుడు ఏమాత్రం వెనకాడనండి. నువ్వెంత నీచుడువైనా, నేనెంత దరిద్రునైనా, అసలు మీరు చాలామంది ప్రసంగికులు ప్రసంగాలు వినుంటారు, అప్పుడప్పుడు వాళ్ళ జీవితాలు ఇంటే బాగుండదని వాళ్ళు చెప్పరు. ఎందుకంటే ఇఫ్ యు లుక్ ఎట్ మై బ్యాక్గ్రౌండ్, ఇఫ్ ఐ టెల్ ఆల్ మై రియల్ లైఫ్, యూ వుడ్ నాట్ లిసన్ మై మెసేజ్. బట్ గాడ్ డజంట్ మైండ్ టు బి కాల్డ్ యాజ్ మై గాడ్. నా బతుకు తెలియకుండా మీరు ప్రసంగాలు వింటున్నారు, నా బ్రతుకు తెలిసి నన్ను ప్రసంగాలు చేయనిస్తున్నాడు. ఎవరు గొప్ప? నా ప్రభువే గొప్ప. గాడ్ డజంట్ మైండ్ టు బి కాల్డ్ యాజ్ గాడ్ ఆఫ్ దిస్ జీనియాలజీస్. ఇలాంటి పాపులు పేర్లు కూడా చెప్పుకోవటానికి ఆయన మాత్రం బాధపడాడు. ధైర్యం తెచ్చుకోండి, మన దేవుడు మన దేవుడని చెప్పుకోవటానికి ఏమాత్రం బాధపడడు. దావీదు సింహాసనం గురించి చూద్దాం. యిర్మీయా గ్రంథం 33 17 వచనం. యిర్మీయా గ్రంథం 33:17 వచనం. ఇంకా సార్, రేపు పరలోకంలో 2 ఉంటాయి, 1 సింహాసనం, 2 యాజకత్వం, అంటే ఆరాధన. యేసు ప్రభువారు దావీదు సింహాసనం మీద కూర్చుంటాడు. మీరు అనొచ్చు, సార్ చరిత్రలో చాలామంది లేరు కదా, ఆ మాటకొచ్చి ఇప్పుడు దావీదు సింహాసనం లేదు కదా. లేదు, ఆయన వచ్చి 1000 పరిపాలనలో కూర్చునేది ఆ సింహాసనంలోనే. ఆ సింహాసనమునకు ఒకడు ఉండక మానడు. చాలామంది ప్రైమ్ మినిస్టర్ గారి సీట్లో లేరు, ఆయన చచ్చిపోయిండు ఇంకోటి అట్లా అండి. దావీదు సింహాసనం హ్యాస్ నో షార్టేజ్ ఆఫ్ పీపుల్, రైట్? బికాజ్ దావీదు సింహాసనానికి ఒక ఆయన ఉంటాడు, ఆయనే క్రీస్తు. అదే దావీదు చిగురు. దావీదు ముద్దుకు చిగురు పుట్టిందంటే అదే క్రిస్మస్. అది ముద్దయింది, ముద్దులో నుంచి చిగురు వచ్చింది, అదే క్రిస్మస్ కదా. లేవీయుడు కూడా ఉంటారని ఇలాంటి గొప్ప వాగ్దానం చేశాడే, అందుకే దాన్ని పరిపాలన కాలం అన్నారు. అది మామూలు పరిపాలన కాలం కాదు. అది స్టార్ట్ చేయబడినప్పటికీ తర్వాత పతనమైనప్పటికీ అది ఎప్పటికి ఉంటుందని ప్రభు చెప్పాడే. ఆ కాలం అది దావీదు కాలం. రెండవ కాలానికి వెళ్దాం. రెండవ కాలం అయితే, రెండవ కాలం 7 స్టార్ట్ అయింది. 7 ఎవరున్నారు? సొలొమోన్. మీరు ఒక్క మంచి పని చేయాలి. ఇప్పుడు మాకు టెరిబుల్ క్వశ్చన్ ఇస్తున్నా. అసలే కొన్నిసార్లు క్వశ్చన్ పేపర్ టఫ్ ఉంటాయి. ఇవాళ పేపర్ అంతా టఫే, అందులో టఫెస్ట్ క్వశ్చన్. అప్పుడప్పుడు ఎగ్జామ్లో తిట్టుకుంటారు కదా పిల్లలు, ఏమంటారు? టఫ్ క్వశ్చన్ పేపర్ వస్తే ఏమంటారు? ఈ సార్కి పెళ్ళైందా? పెళ్ళయిందే అనుకో, నా మీద జాలి లేదా? పెళ్ళయిందనుకో, ఆడపిల్లలు ఉన్నారా ఆయనకి? ఎందుకంటే మేము ఆడపిల్లలు ఉంటే జాలి ఉంటుంది కదా తండ్రికి, రైట్? ఇప్పుడు అలాంటి టఫ్ క్వశ్చన్ ఖచ్చితంగా చెప్పాలి. చెప్పకపోతే మీ పాస్టర్ గారి పిహెచ్డి మీద చాలా సమస్యలు అవుతాయి. పాపం ఆయన అమెరికా విడిచిపెట్టి వైజాగ్ వచ్చి, ఆ వైజాగ్లో కూడా ఊరు బయట. వీఆర్ షాక్డ్ యాక్చువల్లీ వెన్ హీ స్టార్టింగ్ అట్ ది అవుట్ సైడ్ ఆఫ్ వైజాగ్. అసలు ఆయన పాస్టర్ అవుతాడని మేము అనుకోలేదులే. అమెరికా పోయినాడు అట్టే పోతాడు అనుకున్నాం. అందులో JNTUలో సీట్ రావటం అంటే చాలా కష్టం. అంతగా చదివిన వాళ్ళు సహజంగా సివిల్ చేసిన వాళ్ళు కాంట్రాక్టర్లు అవుతారు.
అంటే జక్కయాలు అవుతారు, మత్తయాలు కారు. సరే, జక్కయాని మత్తయ్యగా మార్చేసినట్టున్నాడు, రైట్? మరి టఫ్ క్వశ్చన్ చెప్పనా? ఎంత చెప్పినాక చెప్పాలి, మీరు ఆన్సర్ చెప్పాలి, అది నా బాధ. ఎక్కడున్నాను? వంశావళి లూకాసువార్త 3, రండి. లూకాసువార్త 3 అధ్యాయంకి వచ్చి దావీదు కుమారుని పేరు ఏమి రాసి ఉంది చెప్పండి, చాలు, అంతే, పెద్ద కష్టమేం కాదు. దావీదు కుమారుని యొక్క పేరు ఏముంది? తొందరగా తీయాలి హోంవర్క్. ఏమని రాసింది? మత్తయి సువార్తలోనేమో సొలొమోన్ రాసింది 1:7. వచనం కూడా చెప్పేస్తాను నేను, ఎందుకంటే ఇది మరి పరీక్ష కాదు కదా, చర్చ కదా, అందుకని. ఓహో, పట్టేశావా? 31 వచనం. మీ సార్, మీరు పాస్ అయ్యారు కాబట్టి మీ సార్ పాస్ అయ్యాడు, ఎందుకంటే ఇట్ ఆల్ ద చర్చ్ మెంబర్స్ రిఫ్లెక్ట్స్ దేర్ పాస్టర్, రైట్? ఓకే, అయిపోయింది, చెప్పేసింది ఒక ఆమె, అందరు చెప్పండి. ఇక 3:31 చదవండి, అందరు వస్తారు, ఒకళ్ళు చదవండి, పెద్దగా ఒకళ్ళు చదవండి. ఇప్పుడు దావీదు కుమారుడని ఎవరు రాసింది? ఎవరు రాసింది? నాతాన్. చాలా భయంకరమైన షాక్ అది. సొలొమోన్ లిస్ట్లో లేడు, లేడు. దేవుడికి అంత ఇష్టం లేదు, అంత ఇష్టం లేదు, తీసేశాడు. ఇంకో మాట చెప్పినాను కదా, మత్తయి సువార్తేమో రాజుల తరపున రాయబడింది కాబట్టి సొలొమోను అవసరం ఉన్నది, కానీ మనుష్య కుమారుడి పేరు చెప్పుకున్నప్పుడు సొలొమోను వద్దని తీసేశాడు. అయ్యలారా, మనం ఇష్టం వచ్చినట్టు బతికితే బాగుండదు, ఎక్కడో ఒక సాట తీసేస్తాడు. లేదు, సొలొమోను పేరు లేదు. ఆ మాటకు వస్తే మత్తయి సువార్త యోసేపుతో రాయబడింది, లూకా సువార్త మరియమ్మతో రాయబడింది, అందుకని ఆ తేడాలు వచ్చినాయి. 1 genealogy విత్ రెస్పెక్ట్ టు జోసెఫ్, 1 genealogy విత్ రెస్పెక్ట్ టు మేరీ, అండ్ దేర్ ఫోర్ లూకా సువార్త జీనియాలజీ అంతా కూడా మరియమ్మతో రాయబడింది. మీరు గమనించరలేదు, మరియమ్మని బాగా హైలైట్ చేసేది ఎవరు? లూకా సువార్త. సరే, ఈజ్ ఇట్ నాట్ ఎ షాక్? వంశావళిలో మొట్టమొదటి షాక్ ఏంటంటే సొలొమోన్ పేరు లేదు, అక్కడ లేదు, ఇక్కడుంది అంతే. చాలా పేర్లు 2 చోట్ల ఉన్నాయి కాబట్టి దేవుడు జాగ్రత్త, దేవుడు అన్నీ గమనిస్తూనే ఉంటాడు. సొలొమోన్ పేరు ఏమని రాయాలి చెప్పండి, ఏమని రాయాలి? దేవుడు చేయమన్న వాటిలో 75% తప్పు చేసిండు కదా. ఐగుప్తు పోవద్దురా బాబు అంటే ఐగుప్తు పోవటం ఏంటి, పోతాను, ఐగుప్తు కూతురు చేసుకుంటాను అన్నాడు. అంతకన్నా దేవుని కోపం మండదా? కాబట్టి జాగ్రత్త. వంశావళిలో చాలా చరిత్రలు వస్తాయి, చాలా దాక్కున్న విషయాలు బయటకు వస్తాయి. ఇదే మొదటి దాక్కున్న సంగతి సొలొమోన్. ఇంతకీ నాతాను ఎవరు చూద్దాం. 1 దినవృత్తాంతములు 3 అధ్యాయం, 1 దినవృత్తాంతములు 3 అధ్యాయం.5వ వచనం,
అర్థమైందా? నాతాను నిజంగానే దావీదు కుమారుడు. దావీదు కుమారుని ఎవరిని హైలైట్ చేయాలో ఆలోచించాడు. మత్తయి సువార్తలో వాస్తవానికి ఇష్టం లేకుండానే హైలైట్ చేశాడు, ఎందుకంటే అది రాజరికము కాబట్టి అలా రావాల్సి వచ్చింది. కానీ లోకకొచ్చేలేకి పీకేశాడు. నీ బతుకో బతుక అన్నాడు. ఏం బతికినవా నువ్వు? విగ్రహారాధన చేసినావు, అనేక మంది భార్యలను చేసుకున్నావు, అన్య భార్యలను చేసుకున్నావు, ఏమయ్యా నీ బతుకు? రెండు చోట్ల నీ పేరు రాసేంత సీన్ నీకుందా? ఇసై సలోమాన్ పేరు పోయింది. రండి మూడవ దానికి వెళ్దాం. ఇక మూడవదాని చెప్పి మనం ముగించుకోవచ్చు. మూడవది ఎక్కడి నుంచి మొదలైందంట? బబులోను దగ్గర నుంచి మొదలైంది. అసలు వాళ్ళు బబులోనికి ఎలా వెళ్ళారు, బబులో నుంచి మళ్ళీ ఎలా వచ్చారు, ఈ రెండింటిని కలిపేదే మూడవ ఘట్టం. మొదట పతన కాలం గురించి చూద్దాం, తర్వాత పశ్చాత్తాప కాలం గురించి చూద్దాం. పతనం అయింది, మూడు కిత్తాల్లో వెళ్ళారు వాళ్ళు. యూదులు బబులోనికి మూడు కిత్తాల్లో వెళ్ళారు. కిత్తాలంటే ఏమంటారు? ఎంతనా దశలు. అమెరికా పోయి వచ్చినట్టుకే తెలుగు బాగా వచ్చినట్టున్నది. నేను చూస్తా ఉన్నా వెనకాల కూర్చొని, ఈయన తెలుగు ఎట్లా మాట్లాడుతున్నాడు అని చూస్తా ఉన్నా. బికాజ్ ఐ డౌట్ హీస్ తెలుగు, బట్ హీస్ తెలుగు ఈజ్ బెటర్ దాన్ మై తెలుగు. ఓకే, దశలు కరెక్ట్. సో మూడు దశల్లో వెళ్ళారు. మొదటి దశలో ఎవరు వెళ్ళారంటే, యెహోయాకీము రోజుల్లో దానియేలు అతని స్నేహితులు వెళ్ళారు. అది మొదటి దశ. రెండవ దశ ఎవరు వెళ్ళారంటే, యెహోయాకీను అనే రెండవ రాజు ఉన్నప్పుడు యెహెజ్కేలు కొంతమంది వెళ్ళారు. అది రెండవ దశ. మరి మూడవ దశలో ఎవరు వెళ్ళారంటే, సిద్కియా రాజుగా ఉన్నప్పుడు వెళ్ళారు. కాబట్టి దేవుడు తన కృపచేత ఒకేసారి అందరిని తీసుకెళ్ళలే. అసలు వాస్తవం మాట్లాడుకుంటే, మొదటిగా పది గోత్రాలైన ఇస్రాయేలుని పంపించాడు అష్షూరులు చెరలోకి. ఆ తర్వాత సుమారు 100 సంవత్సరాలు యూదా దేశానికి పశ్చాత్తాపడండిరా అని వార్నింగ్ ఇచ్చాడు. సెటిల్ అవ్వండిరా అని ఇస్తే వీళ్ళు అవ్వలే, అందుకని ఏళ్ళ కూడా పంపించాడు. కాబట్టి దేవుడు మొదటిగా ఇస్రాయేల్ని పంపించి, తర్వాత యూదా వాళ్ళని పంపించి, ఆ యూదాలో కూడా మూడు కేసెస్లో పంపిస్తున్నాడంటే దేవుడు సమయం ఇస్తున్నాడని. అయ్యలారా, మన జీవితాల్లో చాలామందికి కొన్ని ప్రమాదాలు జరుగుతుంటూ మనం చూస్తాం. ప్రమాదాలంటే యాక్సిడెంట్స్ కాదు, పతనం అవ్వటం. నైతికంగా క్రైస్తవ జీవితంలో పతనం కావటం చూస్తాం. దేవుడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి ఛాన్స్ ఇస్తాడు. ఎవరైతే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటారో వారు బాగుపడతారు. వీళ్ళు నేర్చుకోలే, వెళ్ళిపోయారు 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 అంతే, పోవటమే వాళ్ళ పని. అందుకే దేవుడు ఏం చెప్పాడు, వాళ్ళని ఎలా పోయాడో చూడండి. మూడవ కిత్తాలో మరీ భయంకరంగా పోయారు. యిర్మీయా గ్రంథం 38:00 17 చాలు. దేవుడు సిద్కియాకు ఒకటి చెప్పాడు, ఓ సిద్కియా నువ్వు ఒక మాట చేయవయ్యా, నువ్వు వెళ్ళు, నీకు వెళ్ళ తప్పదు. వెళ్ళితివా నువ్వు ఏం చేస్తావు? నువ్వు బతుకుతావు, పట్టణము కాల్చబడదు, నీవును నీ ఇంటి వారును. సీ, వెన్ గాడ్ ఈజ్ డిసిప్లైనింగ్ డోంట్ రెబెల్. దేవుడు క్రమశిక్షణ చేసేటప్పుడు మీరు ఎదురు తిరగొద్దు. ఎదురు తిరిగితే క్రమశిక్షణ శిక్షగా మారుతుంది.
పొద్దున్నే నేను బైబిల్ చదువుకుంటుండే, దేవుడు కీర్తనలో ప్రభువా నీ చేత శిక్షించబడినవాడు బోధించబడినవాడు ధన్యుడు అని చదువుకున్నాను నేను. ధన్యతల గురించి చాలా మాట్లాడుకుంటాం, దేవుడు ఆశీర్వాదాల గురించి చాలా మాట్లాడుకుంటాం, కానీ దావీదు కీర్తనలు చెప్తున్నాయి ప్రభువా నీ చేత శిక్షించబడిన వాడును బోధించబడినవాడును ధన్యుడయ్యా. కానీ నేను చెప్తున్నాను, ఎవరైతే దేవుని క్రమశిక్షకు ఎదురు తిరుగుతారో అప్పుడు క్రమశిక్షణ పోయి అది శిక్షగా మారుతుంది. భయపడండి, తిరగండి, పశ్చాత్తాపడండి. ఖచ్చితంగా దేవుడు తన బిడ్డల్ని క్రమశిక్షణ చేస్తాడు. హీ విల్ నాట్ డిస్ట్రాయ్ హిస్ చిల్డ్రన్, రాదర్ హీ విల్ డిసిప్లైన్ హిస్ చిల్డ్రన్. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ డిసిప్లైన్ అండ్ డిస్ట్రక్షన్. ఆయన మనల్ని శిక్షించడు, మనల్ని నాశనం చేయడు. ఇందాక చదువుకున్నాం కదా, నాశనం చేయడు, అట్లని మనల్ని వదిలేయడు. చూడండి, అది కూడా ఇక్కడే ఉంది, యిర్మీయా 30:11. అందరు తీయండి, తొందర ఏం లేదు, ఎప్పుడు ఆపమంటే అప్పుడు ఆపేస్తా. ఉండు ఉండు ఉండు, అందరూ తీనియండి, తీని. ఎందుకంటే ఈ వచనాలు చదవట్లే, ఈ మధ్య అందరూ శిక్షించడు, మిమ్మల్ని ఏమనడు, మిమ్మల్ని క్రమశిక్షణ చేయడు అని చెప్పుకుంటూ పోతున్నారు. తీసారు అందరూ 30:11. కొంచెం ఎవరన్నా జెంట్స్ చదవాలండి, పురుషులు చదవాలి, ఎందుకు ఆడవాళ్ళే చదవాలి. ఉద్యోగాలు ఆడవాళ్ళకి భక్తి అమ్మ, ఉద్యోగాలు మగవాళ్ళు భక్తి ఆడవాళ్ళు అన్నట్టు చెప్తారు. చాలు, అక్కడ ఆపండి. నిన్నెక్కడికైతే చెదరగొట్టాను అన్న కదా చెరలో, నిన్నెక్కడికైతే చెదరగొట్టానో వారందరూ ఏం చేస్తాను, సమూల నాశనం చేస్తాను. నిన్ను మాత్రం సమూల నాశనం, అట్లనే ఊరుకుంటాడా, వదిలేస్తాడా? ఆకేం చదువు, ఇప్పుడు చదవండి. అబ్బో బాగుందా, వాళ్ళని సమూల నాశనం చేస్తా, నిన్ను మితముగా శిక్షిస్తా, అప్పుడు నేను పేరు పెట్టిన ఏమని, గాడ్ విల్ డిస్ట్రాయ్ దెమ్ బట్ డిసిప్లైన్ అస్. అప్పుడు తెచ్చిన ఈ సెంటెన్స్, దేవుడు వారిని శిక్షిస్తాడు, మనల్ని క్రమశిక్షణలో పెడతాడు. క్రమశిక్షణలో పెట్టేటప్పుడు కొన్నిసార్లు నీకు బాధ కలుగుతుంది, నొప్పేస్తుంది. అప్పుడు ఏమనాలా, ప్రభువా నీ చేత క్రమశిక్షణ చేయబడిన వాడును బోధించబడిన వాడును ధన్యుడు అని చెప్పుకోవాలి. అర్థమైందా? ఇంతకీ దేవుడు క్రమశిక్షణ చేస్తాడా లేదా? చేస్తాడు. అయితే వీళ్ళందరినీ పతనం, పతనం అనేది చెర అనేది ఎక్కువ ఫేజ్కి ఎందుకు వెళ్ళింది, పాపం చేసినందుకు క్రమశిక్షణ చేశాడు. అది శిక్షగా ఎందుకు మారింది? సిద్ధికియా ఎదురు తిరిగాడు, ప్రవక్తకు చెప్పిన మాటకు ఎదురు తిరిగాడు, దేవుని మాటకు ఎదురు తిరిగాడు. ఏమన్నాడు దేవుడు, పావాయా నోరు మూసుకుపో, అంటే నేనట పోతా, నా ప్రెస్టేజ్ ఏం కావాలి, నేనేం కావాలి, మా దేశం ఏం కావాలి, అరే నోరు మీ వేపో, పోతివా నువ్వు బతుకుతావు. అందుకని అప్పుడు రెండో స్టేట్మెంట్ ఇచ్చిన, వెన్ యు రిపెల్ అగ్నెస్ట్ గాడ్స్ డిసిప్లైన్ హీ విల్ రిజెక్ట్ యూ అని చెప్పిన. దేవుడిచ్చిన క్రమశిక్షణకు తిరుగుపడితే అది నిన్ను తిరస్కారం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు చెప్పండి, పశ్చాత్తాపడి చేర్చబడదామా, తిరుగుబడి తిరస్కరించబడదామా? అప్పుడు ఇచ్చిన టైటిల్ తిరుగుబడి తిరస్కరించబడతావా అన్నా. అందరూ పాపం చేస్తాం కానీ తిరుగుబడద్దు, దేవునికి దేవుని వాక్యానికి తిరుగుబడద్దు. Would you like to be repented and restored than rebel and be rejected? Pachchatapa padi devuni cheta swikarinchabadatara, tirugubadi tiraskarinchabadatara? Mee chetulone undi, meer anukuntaru
వాడు నాకన్నా పెద్ద పాపి నాకన్నా పెద్ద పాపి అని చెప్పుకుంటూ తిరుగుతావే. ఆడేమో పశ్చాత్తాపడి స్వీకరించబడ్డాడు, నువ్వేమో చిన్న పాపివి, నువ్వు తిరుగుబడి తిరస్కరించబడ్డావు. ఇది ఎందుకే నీకు సమస్య అయిపోయింది నీకు అంత. కాబట్టి ఎవడు పెద్ద పాపి అనకు, ఎవడు ఎక్కువ కన్నీరు కార్చాడో చెప్పు. సిద్కియా ఎదురు తిరిగినందుకు మూడు కష్టాలు వచ్చినాయి. ఆయన బంధించి గొలుసులతో తీసుకెళ్లారు, రెండు తన కుటుంబాన్ని ఈడ్చుకెళ్లారు, యెరూషలేము కాల్చబడింది. అయ్యలారా, మనందరం పాపం చేసినాం, అందరం చేసినాం. ఎప్పుడు మారుమూల పొందినా కూడా చేసినాం, ఎప్పుడు సేవకు చేసినప్పుడు కూడా చేసినాం, ఎవరు లెవెల్ ఆడి చేసినాం. నువ్వు పాపం చేసినావా చేసినా అనేది ముఖ్యం కాదు. ఇక్కడ నువ్వు పశ్చాత్తాపడ్డావా లేదనేదే ముఖ్యం. తిరుగుబడకు. సిద్కియా లాగా నీకు, నీ కుటుంబానికి, నీ సమాజానికి నాశనం తెచ్చుకోకు. ఇప్పుడు అర్థమైందా? పశ్చాత్తాపడని వ్యక్తి ఎంత నాశనం తీసుకొస్తాడో అర్థమైందా? ఇక మూడవ రండి, ఇక్కడ రండి, మూడవ దశలో. ఆ రెండవ దశలో అనేది, రెండవ దశలోనే పతన దశలో ఇంకొక ఆయన పేరు ఉంది. 12వ వచనం మత్తయి సువార్త 1:12. చాలు. ఇంతకీ యెకొన్యా ఎవరు? యెకొన్యా ఎవరు? యెహోయాకీము యొక్క కుమారుడు. ఆయన అసలు పేరు యెహోయాకీను. ఆయన్ని సింపుల్గా యెకొన్యా అంటారు. 20వ గ్రంథం 37వ అధ్యాయం 1వచనం. ఇప్పుడు చూడండి, ఎవరికి ప్రతిగా సిద్కియా రాజయ్యాడు? కొన్యాకు ప్రతిగా. కొన్యా ఎవరి కుమారుడు? యెహోయాకీము కుమారుడు. యెహోయాకీము అసలు కుమారుని పేరు యెహోయాకీను. దానియేలు యెహోయాకీము టైంలో వెళ్ళిపోయాడు. యెహెజ్కేలు యెహోయాకీను టైంలో వెళ్ళిపోయాడు. మూడవ దశ సిద్కియా. కాబట్టి ఈ మధ్యలో ఉన్న ఆయన పేరు యెహోయాకీను. ఆయన్నే ఏమన్నారు వాళ్ళు? యెకొన్యా అన్నారు. అది యెకొన్యా సంగతి. మత్తయి రాస్తానికి ఎంత కష్టపడ్డాడో చెప్పుకోవటానికి నేను కష్టపడుతున్నా, వినటానికి మీరు కష్టపడుతున్నారు. బాగా కష్టం. అందుకే ముందే చెప్పిన ఇలాంటి చక్కగా చెయ్యము అని, అప్పుడప్పుడు చెయ్యము. ఇంతకీ ఒక భయంకరమైన మాట మీరు చదివితే గుండె గబేలు అంటది. ధైర్యం చదవండి. ఎవరన్నా గుండాలటైతే 108 దగ్గరే పెట్టుకోండి. 20వ గ్రంథం 22వ అధ్యాయం. ఈ యెకొన్యా గురించి 2 నిమిషాలు చెప్తా. 20వ గ్రంథం అంటేనే నాకు భయం. వణుకు అదే ఈ అధ్యాయం, ఇంకా వణుకు. 22వ అధ్యాయం 24వ వచనం. చాలు. 20:28
అసలు ఈ అధ్యాయం ఎంత భయంకరంగా ఉంది. ఇక మీదట ఎవడును యూదాలో రాజుండడు. దట్ వాస్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్ టిల్ ద క్రైస్ట్ కమ్స్ అగైన్. మళ్ళా ప్రభు వచ్చేదాకా అది ఖాళీగానే ఉంది. 1947-48 వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చింది, కానీ రాజు లేడు. ఇక లేడు, ఆయన రావాలే. ఆ కొన్య వాజ్ ద లాస్ట్ థింగ్. అంతే కొన్య, కొన్యతో దేవుడు ఏమన్నాడు, కొన్య నీ ఇంటిలో ఎవడు పుట్టడు, పుట్టిన వాడు యాలడు, ఒంటి కుండ పనికి మాలిన ఘటన. ఏం తిడుతున్నాడు చూడండి. ఇలాంటి ప్రసంగాలు శరాజన్నకి ఇస్తే ఇంకా కొంచెం కష్టమవుతుంది. నేనన్నా నవ్వుకుంటా చెప్తా, ఆయనేమో సీరియస్గా చెప్తాడు. అసలు ఆయన చిన్న విషయాలే భయపెట్టిస్తాడు, ఇది పెడితే ఇంకా. ఐ థింక్ ఐ విష్ సిరాజ్ అన్నట్ షుడ్ ప్రీచ్ దిస్ దాన్ ఐ ప్రీచ్ దిస్. ఓకే, చాలా విచారం. అతని సంతానంలో ఎవడు? అసలు ఇంకా భయంకరమైన సంగతి ఏంటంటే, అసలు ఆయన పేరు ఇందాక 30 ఏళ్ళు ఏం చదివినాం మనం, ఎక్కున్య అని. మత్తేలు ఏం చదివినాం, ఎక్కున్య అని. ఇప్పుడు దేవుడు ఏం చేసిండు, కొన్యాగా మార్చాడు. అసలే యెహోయాకీము, కీను ఆయన పేరు. యెహోయాకీన్ని యెకొన్యా అంటే ఏ మళ్ళా తీసేసి ఏ తీసేసి కొన్యా చేశాడు. ఏ తీసేసంటే యెహోవాను తీసేశాడు. ఇక నీ రాజ్యములో యెహోవా ఉండడు. యెకొన్యాలో ఏ పోయింది? ఇంగ్లీష్లో కూడా జెకొన్యా అని ఉంటుంది. జేయి పోయింది అంటే యెహోవా హ్యాస్ గాన్ అవుట్ ఆఫ్ జుడియా. యెహోవా వెళ్ళిపోయాడు. అది యెహోవా వెళ్ళిపోవటమే కాదు, ఆయన రాజరికం యొక్క ఉంగరాన్ని ఏం రాసింది, ఉంగరాన్ని ఏముంది, ఈయన ఇచ్చాడా ఆయన లాక్కున్నాడా? కుడి చేతికి శిఖా ఉంగరం ఉండున్న దాని మీద నిన్ను ఓడదీశాను అంటే లాక్కున్నాడు. అంటే రాజరికాన్ని లాగేసిండు. పరిపాలన కాలం పతన కాలముగా మారటానికి కాలం ఎకొన్యా కొన్యాగా మారాడు. ఉంగరం లాగేసుకున్నాడు. నాకెంత భయం వేసిందంటే, భయం ఏడ్చినాను, ప్రభా ఏంటిది పరిస్థితి, ఇక వీరికి క్షమాపణ లేదా, వీరికి ఇక రెస్టరేషన్ లేదా, ఉంగరాన్ని లాగేసుకుంటావా ఎట్లా? అప్పుడు దేవుడు వాళ్ళు పంపించినాక 70 సంవత్సరాలు వారు పడిన పశ్చాత్తాపానికి బదులుగా దేవుడు ఇంకొక ఆయన్ని పంపించాడు. ఆయన పేరే జెరుబ్బాబెల్. పోయిన జేయి వచ్చింది, యెకొన్యాలో నుంచి పోయిన జే వచ్చింది. ఆయన పేరులో రెండున్నాయి, డబల్ స్ట్రాంగ్. డబల్ స్ట్రాంగ్ అంటే ముందు జేయి ఉంది, వెనకాల ఏల్ ఉంది. ఏల్ అంటే యెహోవా, ఎహెస్కేల్, జెర్మియా. జెర్మియాలో ఉన్న జేయి, యెకొన్యాలో ఉన్న పోయిన జేయి వచ్చింది, జెరుబ్బాబెల్ డబల్ స్ట్రాంగ్. నేను అనుకుంటా ఆ యూదులు 70 సంవత్సరాలు డబల్ పశ్చాత్తాపడ్డట్టున్నారు. ప్రభా 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 ప్రభా, కనికరించవా అయ్యలారా? దేవుని సింహాసనాన్ని కదిలించేది పశ్చాత్తాపమే. కదిలిస్తారా? కదిలిస్తావా? దేవుని సింహాసనాన్ని కదిలించాలి. ప్రభా ప్రభా, జేయి లాగేసుకున్నావా? ప్రభు అన్నాడు, లేదు నాయనా, జేయి వస్తుంది, ఏలు వస్తుంది, జెరుబ్బాబెల్ వస్తాడు. బాబేలను ఎందుకు పేరు పెట్టారంటే, మధ్యలో ఆయన బబులోనులో పుట్టాడు. జెరుబ్బాబెల్ డబల్ స్ట్రాంగ్. అందుకే కదా జకర్యాలో రాసిండు కదా, ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలను అడ్డగించను, నువ్వెంత మాత్రపు దాని ఎవరుకున్నావు. హీస్ కమింగ్ డబల్ స్ట్రాంగ్. జెరుబ్బాబెల్ ఇస్ కమింగ్ డబల్ స్ట్రాంగ్. డబల్ స్ట్రాంగ్ ఏంటో చెప్పనా? ఒకటి దేవుని కృప, రెండు మానవుని పశ్చాత్తాపం. డబల్ స్ట్రాంగ్.
ఆ శక్తితో వస్తున్నాడు జెరుబ్బాబెల్. ఆ జెరుబ్బాబెల్ ఆ శక్తితో పోయిన జయి రావటమే కాదండి, పోయిన ఉంగరం కూడా వచ్చింది. తీయండి హగ్గయి చివరి అధ్యాయం చివరి వచనం, హగ్గయి చివరి అధ్యాయం చివరి వచనం చదువుకొని అప్పుడు నేను కన్నీరు కార్చటం మానేసిన ప్రభువా నీ కృపకు వందనాలు. చదవండి హగ్గయి చివరి అధ్యాయం చివరి వచనంలో, యిర్మీయా గ్రంథం 22 అధ్యాయంలో పోయిన ఉంగరం హగ్గయి చివరి వచనంలో దొరికింది. దేవానికి కృప, దేవానికి వందనాలు, దేవానికి స్తోత్రం అని చెప్పండి. ప్రార్థన చేసుకుందాం, ప్రభువుని అడుగుదాం. దయచేసి ప్రభు వైపు చూస్తారా? దేవానికి వందనాలు, తీసుకున్న జయి మళ్ళీ ఇచ్చినావు, తీసుకున్న ఉంగరాన్ని మళ్ళీ ఇచ్చినావు, ఆ జయితో ఉంగరంతో కలిపి క్రీస్తునే మాకు ఇచ్చినావు. ప్రభువా మమ్మల్ని కనికరించు. ప్రార్థించేద్దామా, ప్రభుని అడుగుదామా. ప్రభు అంటున్నాడు, అయ్యా పతన కాలంలో ఉన్నావా, పశ్చాత్తాప కాలంలో ఉన్నావా, పరిపాలన కాలం నుంచి పతన కాలానికి ఎందుకు పడిపోయినావు నాయన, ఎక్కున్నావు ఎందుకు కొన్నేగా మారిపోయినావు, ఎందుకు నా క్రమశిక్షణకు శిక్షగా మారుస్తున్నావు, నీ పశ్చాత్తాపం ఎందుకు ఆగిపోయింది. చాలామంది క్రైస్తవులు మారు మనసు పొందిన రోజునే పశ్చాత్తాపం ఆగిపోయింది అనుకుంటున్నారు. మారు మనసు పొందిన దగ్గర నుంచి కూడా పశ్చాత్తాపం కొనసాగబడుతూనే ఉండాలి. దేవా మేము ఎక్కున్యా ఉండాల్సిన మేము కొన్యాగా మారిపోయినాం, మా ఉంగరం లాక్కినవా, ఎందుకో మా ఇంట్లో ఏం ప్రార్థన చేసినా అవటం లేదు. ప్రభా క్షమించు, క్షమించు, క్షమించు. మాలో మా ఇంటిలో మా సంఘాల్లో జెరుబ్బాబెలు లేవనెత్తవా, ఓ గొప్ప పర్వతమా జెరుబ్బాబెలు అడగించనని గొప్ప వ్యక్తులని మాలో లేపవా, నన్ను లేపవా, నన్ను కనికరించవా. ప్రభువా ప్రార్థన చేసుకో. ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, పరిపాలన వాగ్దానములో నుంచి పరిపాలనకు తీసుకొచ్చాడు, పరిపాలన నుంచి పతనముగా మనం చేసుకున్నాం, కానీ పశ్చాత్తాప పడితే మరలా జెరుబ్బాబెలు ద్వారా క్రీస్తు గొప్ప రాజ్యాన్ని మనకిస్తాడు. ప్రభువును సహాయం చేయి, అడుగు, కోరుకు, సహాయం కోరుకో. జక్కయ్య లాంటి గొప్ప వ్యక్తుల్ని పక్కన పెట్టి మత్తయ్య లాంటి సామాన్య వ్యక్తుల్ని గొప్పగా ఏర్పరచుకుంటున్నాడు కదా, ఎందుకు నువ్వు వేరే విధంగా ఆలోచించుకుంటుంటావు? నన్ను ఎవరు పట్టించుకోరు, ఎవరు పట్టించుకోరు అనుకుంటావు? ఎందుకు మత్తయాన్ని పట్టించుకున్న దేవుడు నిన్ను పట్టించుకుంటాడు కదా. ఈరోజు ప్రార్థన చేయి, ప్రభువుని అడుగు, ప్రభువుని అడగండి. ప్రభువా నన్ను క్షమించు, మేము పాపులం, మారు మనసు పొందినప్పటికీ ఇంకను మేము పాపం చేస్తూనే ఉన్నాం, అనేకమైన మీకు అహిష్టమైన వాటిని చేస్తున్నాం, కొన్నిసార్లు మీ చిత్తాన్ని కాదని చేయకూడనివి చేసి చేయాల్సినవి చేయక ప్రభువా మేము పాపంలో పడి ఉన్నాం. మీ క్రమశిక్షణకు మేము పాత్రులం, కానీ మా పశ్చాత్తాపము బట్టి మీ కృపను బట్టి ప్రభువా మమ్మల్ని కనికరించవా అని ప్రభువును అడుక్కుందామా. ప్రార్థన చేసుకో. దేవుడు మిమ్మల్ని మీ యొక్క వ్యక్తిగత జీవితంలోను కుటుంబ జీవితంలోను సంఘ జీవితంలోను ఉన్న సమస్యలు తీర్చాలంటే జెరుబ్బాబెలు రావాలి. దేవుడు తన నామకరణాన్ని మనకు పెట్టాలి, దేవుడు తన అధికారాన్ని మనకివ్వాలి. వి నీడ్ హిజ్ నేమ్ అండ్ ద క్యారెక్టర్ అండ్ వీ నీడ్ హిజ్ అథారిటీ అండ్ ద పవర్. నేమ్ అంటే హెబ్రీ భాషలో క్యారెక్టర్ అని అర్థం. ఆయన యొక్క క్యారెక్టర్ మనకు కావాలి, ఆయన నామము ఆయన క్యారెక్టర్ మనకు కావాలి, ఆయన అధికారము ఆయన శక్తి మనకు కావాలి. అప్పుడు మనం ఈ లోకములో దూసుకుని వెళ్ళగలుగుతాం జెరుబ్బాబెలు వలె. తవా ప్రార్థన చేసుకో. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, మరొకసారి మీ సన్నిధికి వస్తున్నాను. అనేక సార్లు మీకు అయిష్టమైన కార్యములు చేసి
ప్రభా నేను శిక్షకు క్రమశిక్షణకు గురి అయినాను, కానీ మీ కృపచేత సమూల నాశనము చేయక మీ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని ఇంకను కొనసాగింప చేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎవరు కూడా ఎకొన్యాలు కొన్యాగా మారక, ఒకవేళ మారినప్పటికీ మన జెరుబ్బాబెలు వలె మారి ప్రభా మీ చేత వాడబడుటకు సహాయం చేయమని ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రతి దినము మేము పశ్చాత్తాపడని విషయాన్ని జ్ఞాపకం చేసుకొని సహాయం చేయండి. ప్రభా మేము మీ యొక్క పరిశుద్ధతలో మీ యొక్క కాంతిలో మా రహస్య పాపములు కనిపిస్తూ ఉండగా మేము ఏ విధముగా మౌనంగా ఉండగలం? మేము పాపులం. దయతో మమ్మల్ని కనికరించండి. మీ కృపచేత మీ దయచేత క్రీస్తునందలి మీ నిబంధన చేత దయతో మమ్మల్ని అంగీకరించండి, మమ్మల్ని వాడుకోండి, ఆశీర్వదించండి. ఇక్కడ చేయని ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, బలపరచండి. పశ్చాత్తాపంలో నుంచి వచ్చే మహా ఆశీర్వాదాలను మరలా పొందుకొని అనేకులకు ఆశీర్వకరంగా ఉన్న బిడ్డలుగా మీరు తయారు చేయమని మీకును మీ కృపాస్తాలకు సమర్పిస్తున్నాం. కనకరించండి, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వించండి. కిరణ్ కోసం, వారి కుటుంబం కోసం పాస్టర్గా చేస్తున్నప్పుడు మీరు బలపరచండి. మీ నామకరణం, మీ అధికారం మీ బిడ్డకు దయచేయండి. అలాంటి వ్యక్తిత్వంతో, అలాంటి అధికారం శక్తితో ముందుకు దూసుకుపోవటకు మీ బిడ్డను అభిషేకించమని మీకును మీ కృపాస్తాలకు సమర్పిస్తూ యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మేము దీవించుగాక. ఇంకాసేపు కూడా మాట్లాడితే బాగుండేది అనిపించింది కదా. ఇట్స్ అమేజింగ్, చాలా చక్కటి సత్యాలు. దేవుని దగ్గర ఫెయిల్ అవ్వటం అనేటువంటిది పెద్ద ఆస్పెక్ట్ కాదు, కానీ తిరిగి కట్టబట్టం దేవుడు రెస్టోర్ చేస్తాడు. రెస్టోర్ చేయబడినప్పుడు ఇంకా రెండంతలు బలముగా దేవుడు ముందు తీసుకెళ్తాడు. మీకు అర్థమవుతుందా? కొన్యాకి జెరుబ్బాబెలుకు ఉన్నటువంటి తేడా, అన్న చెప్పినట్లు రెస్టరేషన్ ఆల్వేస్ బ్రింగ్స్ దట్ పవర్. ఎందుకంటే ఫెయిల్యూర్లో బ్రేక్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఫెయిల్యూర్లో తిరిగి లేపబడినటువంటి వాడు, దావీదు ఫెయిల్ అవ్వలేదా? దావీదుని దేవుడు తిరిగి లేపాడు. ఎంత అద్భుతంగా దేవుడు దావీదుని ఆశీర్వదించాడు. ఇందాక అన్న చెప్పిన లిస్టులో బెత్షెబా కుమారులు నలుగురిలో సులోమాను లాస్ట్ నేమ్ ఉంది. యాక్చువల్గా సులోమాను పెద్దోడు. పెద్దోడిని చివరెందుకు రాశాడు? అది సులోమాను బతుకైపోయింది. చూసారా, నిజంగానే ఎంత అద్భుతంగా దేవుని వాక్యము ఎంత చక్కగా ఆ విషయాల్ని ప్రభు మన గమనానికి తీసుకొస్తున్నప్పుడు మనం కూడా దేవుని కొరకు ఇక ముందుకెళ్ళాలి. దేవుని స్తోత్రం. కాబట్టి అమ్మ, మధ్యాహ్నం చక్కగా భోంచేసి రెస్ట్ తీసుకొని సాయంత్రం వచ్చేయండి, ఎర్లీగా రండి. పిల్లలను మరీ ఎర్లీగా పంపించేయద్దు, ఇక వాళ్ళు ఇక్కడ తిరుగుతూ ఉంటారు. మీకు అర్థమవుతుందా? దానికంటే కరెక్ట్ టైం తీసుకొని రండి, వాళ్ళు రెడీ అయిపోతారు, ఇబ్బంది ఏం లేదు. పెద్ద మేకప్లు అంటే డ్రామా వాళ్ళకి తప్పితే, పెద్ద పిల్లలు తప్పితే చిన్నపిల్లలకి డ్రామా లేదు. కాబట్టి దయచేసి టైంకి 6:30కి మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం. కాబట్టి మీరు రండి, మీతో పాటు వచ్చేవాళ్ళని కూడా మీరు తీసుకొని రండి. విల్ హ్యావ్ ఎ టైమ్ ఆఫ్ ఫెలోషిప్, రైట్? అలానే రేపు మార్నింగ్ చర్చ్ క్లీనింగ్ మనకు ఉంటుంది. అలానే ఈ వారంలో కార్యక్రమాల గురించి కూడా ప్రార్థన చేయండి. తర్వాత ఇంకో విషయం, ఇప్పుడు మారిన పరిస్థితులకు అనుగుణంగా మీరు ఒకవేళ చెక్స్ రాయాలన్నా చెక్స్ కూడా రాయొచ్చు, ఆఫరింగ్. నేను ఒక బ్రదర్ అడిగారు, ఏం పర్లేదు మన ఆఫరింగ్ అంతా కూడా అది ఏమంటారు ఆడిటింగ్ అవుతుంది, అదంతా కూడా పక్కా, మనకి ఇబ్బంది ఏం లేదు. కాబట్టి ఒకవేళ మీకు క్యాష్ కనుక సమస్యగా ఉంటే చెక్ రాసేయండి, ప్రాబ్లం లేదు. అది కూడా మనము దీనికి వాడతాం. కాబట్టి క్రిస్మస్ ప్రోగ్రామ్ కొరకు, రాబోయే ప్రోగ్రామ్స్ ఇవన్నిటి గురించి కూడా ప్రార్థన చేయండి. జనవరిలో కాన్ఫరెన్స్ కొరకు కూడా సిద్ధపడతాం. ముగింపు ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం.
ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. నిజమే ప్రభువా, నీవెంత కృపగలిగిన దేవుడవు నాయన. నీవు కృపగలిగిన వాడు గనక ప్రభువా, నీవు క్రమశిక్షణకు లోను చేస్తుండగా ప్రభువా నాయన పశ్చాత్తాపడితే తిరిగి నాయన నీవు రెస్టోర్ చేసేటువంటి దేవుడవు గనక ప్రభువా, మీ సన్నిధిలో అయినా మేము సాష్టాంగ పడుతున్నాం. నీ కృపను మేము కోరుకుంటున్నాం. తిరిగి ప్రభువా నీవు లేవనెత్తి ఆయన జరుబావేలు వాడుకున్నట్లు ప్రభువా మీరు మమ్మల్ని కూడా మీరు వాడుకొని మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందండి. నీ దాసుని మీరు తీసుకొచ్చి బలమైన సంగతులు ప్రభువా మీరు మాకు తెలియచేసిన విధానమును బట్టి మీకు వందనాలు. నీ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని ఆదరించి బలపరిచిన విధానమును బట్టి మీకు వందనాలు. ప్రభువా ఇక దారం దినాల్లో కూడా నీ దాసుని వాడుకొనండి. ఆయనకున్నటువంటి పని పాటలు కూడా, ఆయనకున్న కుటుంబం ఉద్యోగం అన్ని విషయాల్లో దేవా నీవు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. తిరిగి సాయంకాలం ప్రభా నీ సన్నిధిలో మేము గ్యాదర్ అవుతుండగా ప్రభా మరి మీ బిడ్డలు నాయన ఇచ్చినటువంటి ఇన్విటేషన్ కార్డ్స్ ఎవరినైతే మీరు ఆకర్షిస్తారో వారిని మీరు తీసుకొని రమ్మని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రభా దుష్టుడు కలిగించేటువంటి ప్రతి ఆటంకమును యేసు నామంలో బంధిస్తూ ఉంటున్నాం ప్రభా. కనుక బిడ్డలు ఎవరినైతే ఇన్వైట్ చేశారో వారు రాగలటకును నీ సువార్తను వినుటకును దేవామి చిత్తమైతే